బీసీలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈడ సీక్వెన్స్ చూడండి, రేవంత్ రెడ్డి కవిత బిజినెస్ పార్ట్నర్లు, గూగుల్ కొట్టుర్రి, వాళ్ళు ఒకటే కంపెనీల డైరెక్టర్లు ఉన్నాయి, మీకు పేర్లు వస్తాయి, కంపెనీ పేర్లు వస్తాయి. ఆ తర్వాత కవిత బోధన్కి నిజామాబాద్కి ఇన్ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత మొన్న ఈ మధ్య మహిళా బిల్లు నరేంద్ర మోడీ పాస్ చేస్తే ఈమెకి ఏం రోల్ ఉన్నదో, ఈమె పార్టీలను అయితే మహిళలు ఎవరు కనబడరు, ఈమె ఒక్క మీద పూలు కనబడరు. ఈమె భారత్ శక్తి, నారీ శక్తి, భారత్ శక్తి, నారీ శక్తి అని సపోర్ట్ కొట్టింది కొట్టింది కదా. పక్కకి సపోర్ట్లో వాళ్ళు కొడుతున్నారు కూర్చొని, ఆకుల లలిత గారు కొడుతున్నారు, ఆమె పక్కకే కూర్చున్నది, ఆమె కూడా భారత్ శక్తి, నారీ శక్తి, కవిత జిందాబాద్ అన్నారు. ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్, కవిత దాని తర్వాత నిజామాబాద్ అర్బన్కి బోధన్కి ఇన్ఛార్జ్ చేయించుకున్నది పార్టీలో. ఆ తర్వాత ఆమెకి అతి సన్నిహితురాలు ఆకుల లలితని రేవంత్కి చెప్పి కాంగ్రెస్ పార్టీలకి పంపుతున్నది కవిత. ఆకుల లలిత గారు ఎవరండి? మునురుకాపు సోదరులు ఉన్నారా? చేతులెత్తుడా. మునురుకాపు సోదరులు ఉన్నారా? కార్పొరేటర్లు ఎందరు ఉన్నారా? మునురుకాపులు లేకూరు, చేతులు లేకూరి. మీ మునురుకాపు జిల్లా సంఘం, మన మునురుకాపు జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులు ఆయన బతుకున్నంత కాలం ఎవరే? డిఎస్ గారు. డిఎస్ గారిని మోసగిచ్చి ఆయనకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవిని దిగ్విజయ్ సింగ్ కి పైసలు ఇచ్చి కొనుక్కున్నది ఎవరే? ఎవరే? మునురుకాపు సోదరులు సత్తా అడుగుతున్నా. मुसलमान से पूछ लिया भाई, अभी मुनुरुकापु से पूछ रहा हूं, कौन है वो? आज वही डी श्रीनिवास के बड़े बेटे रिसेंटली कांग्रेस में ज्वाइन हो गए, उसका टिकट फिर ये ले लेते. ये मुनुरुकापु आलोचन చేసుకోవాలి. మీరు గౌరవ అధ్యక్షుల్ని ముంచిందే ఆమె, మళ్ళీ ఆయన కొడుకుని ముంచుతున్నది ఆమెనే. నా సంగతి వేరు, నేను కుల రాజకీయాలు చేయ, నేను హిందుత్వం కోసం కొట్లాడతా, నేను మోదీత్వం కోసం కొట్లాడతా, నేను నరేంద్ర మోడీ కోసం ప్రాణాలని ఇస్తా, నా సంగతి వేరు. కానీ నా పార్టీ నాది, అవన్నీ మీకు తెలుసు, గత ఆరేళ్లను చూస్తున్నారు. నా సంగతి పక్కన పెట్టి మీ గౌరవ అధ్యక్షుడు పెద్ద మనిషిని రాజకీయంగా కుట్రపూరితంగా మోసగిచ్చిన మనిషి ఎవరు? మళ్ళీ ఆయన కొడుకుని మోసగించే మనిషి ఎవరు? అది తీసుకొస్తున్నది, పంపించింది కవిత. ఆమె బిజినెస్ పార్ట్నర్ రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని చేసుకున్నది. ఎందుకోసం? ఈడ భారతీయ జనతా పార్టీని గెలిచే ఈ నియోజకవర్గంలో హిందూ సోదరుల ఓట్లు చీల్చి టీఆర్ఎస్ ని గెలిపిస్తుంది. ఇది ఒక పన్నాగం.